హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మటన్ కి ఎంత అయింది? 750 అయింది కదా. మరి వారి పార్వతి ఏమొస్తుందిరా? ఓం ఇంత కమ్మ నాలుక నాలుగు నాలుక పానం పడుతుంది. మా అమ్మ జీడి గింజల బొగ్గులు బొంత పురుగులు తిన్నదంట, నేను కర్రే పుట్టినవా. మరి మీ అమ్మ కడుపులో నువ్వు ఉన్నప్పుడు మీ అవ్వేవి తినవచ్చు, నువ్వు ఇంత తెల్ల ఎర్రగా బుర్రగా పుట్టినవమ్మో. మా అమ్మ కడుపులో నేను ఉన్నప్పుడు మా అమ్మ బొమ్మాయి మిఠాయి తింటే నేను చిత్త పుట్టినా. నాగరిగా భూమి మిఠాయి భూమి మిఠాయి తిన్నది మీ అమ్మ. తల్లికి గుంట తొమ్మిది కడిగే గర్భవతం దాసుల దగ్గర తెలుసుకున్నప్పుడు ఆ తల్లి అమ్మ రామలో
అటువంటి గడియలోన సక్కని బిడ్డ జన్మవేతింది రామా గడియలోన అటువంటి సక్కని బిడ్డ జన్మవేతింది ఆ బిడ్డ అటువంటి క్యావు క్యావు అని క్యావు కూతలేస్తాను అందుకే ఉన్నారు ఏడుగురు అపరంజి దాసోళ్ళు పుట్టిన బిడ్డనే కల్లాలు సేనా నీ బిడ్డ పాలకు నీ బిడ్డ ఎత్తా నేను పాలి నా ఎన్ని కొండలో నా ఎన్ని కొండలో నా చక్ర బుక్కల దొంగలో నా హీరో హోండో హీరో ఎక్కడ బాబాది కుదిరపోతుంది కుదిరపోతుంది హీరోడా కుదిరపోతా హీరో బైక్ అనుకుంటా రూపాయలు అనుకుంటున్నావా ఆనాడు బిడ్డలు కన్న తల్లి ప్రియమే ఘనమైన ప్రేమ కడుమ ప్రేమల కష్టాల పాలు కనుగుంటుకు ఆపదత్త కంటిరేపు ఆదుకుంటుంది కంటిరేపు ఆపదత్త కనుగొండ ఆదుకుంటుంది పచ్చని మీద అంట పశువులకు ఎంతో ఇష్టం బాలజీకి పిల్లలంటే కన్న తల్లికి ఎంతో ఇష్టం ఆనాడు బిడ్డని ఎత్తుకోని సీరలకి ఇంతేసింది
భక్తు బ్రాహ్మణుల దూలం మీద ఉన్న పంచాంగాల కట్టెల దుమ్ము అడుగు గోరి సురేంద్రుడు సురేంద్ర మహారాజు వంద మీద బిడ్డ పుట్టిందాడు బిడ్డ పేరు పెట్టుకోవాలి అయ్యరా Bye.
వయసుకు 60 ఏళ్ళకే చుడే బియ్యలకు తచ్చు ఈ వయసులో నాకు బిడ్డ పుట్టింది. నా బిడ్డ అవగండాలు పుట్టి అవగండాలు పుట్టినా మరి తల్లి గండాలు పుట్టాను అన్నదమ్ముల గండం మీద పుట్టాను. స్థితి నక్షత్రం చూసి శుక్రవారం ఎక్కడికనే పోతున్నాడు నా కొడుకు బిడ్డ పేరు పెట్టున్నది सुशील राणी सत्यशील महाराज नी को आड़वील पुटाले पुन मुझे मगवाड़ पुटन अंटर बिड पे जलमनामरा